Welcome to Gayathri Nandu's kitchen. Ivalti interesting and tasty recipe. Tomato kobbar rasam andi chala baguntundi different ga undi. Kottaga chustunna varu maa channel subscribe chesukondi tappakunda. Ee tomato rasam soup laga aina baguntundi ade vidhanga annamlokaina chala baguntundi. Munduga kavalsina padarthalu endimichi 2 pachukobbari 2 teaspoonlu sannaga tarigi pettukondi chintapandu vachi nellikayala saga bhagam jeelakarra 1/2 teaspoon aavalu 1/2 teaspoon ఒక మరొక టీ స్పూన్ సపరేట్ గా తీసుకొని పక్కన ఉంచుకొని జీలకర్ర కొత్తిమీర తరుగు ఒక 3 టీ స్పూన్లు కరివేపాకు ఒక రెమ్మ నెయ్యి ఒక 2 టీ స్పూన్లు ఇందులో మనం నెయ్యి వాడుకుంటాం ఆయిల్ వాడుకుంటే నెయ్యి వాడుకుంటామండి salt రుచికి సరిపడంత 3 టమాటాలు పెద్దవి తీసుకొని ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకోండి ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని చింతపండు చిన్న ముక్క వేసేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి మన దగ్గర నాటమొటలు లేవు కాబట్టి మనం ఇలా చేసుకొని ఉడికించుకుంటాము లేదంటే మీ దగ్గర హైబ్రిడ్ నాటమొటలు ఉన్నట్లయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు చేతితోనే స్మాష్ చేసుకోవచ్చు అందులో పులుపు కూడా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా మూత పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్కి విజల్ పెట్టేసుకొని ఒక 4 విజల్స్ పెట్టుకొని ఉడికించేసుకోండి ఇలా 4 విజల్ ఉడికేలోగా మనం ఒక మిక్సీ జార్లో ఎండిమిర్చి పచ్చికొబ్బరి వేసుకుందాం వేసుకొని ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకుందామండి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి ఇలాగా టమాటా ఉడికిపోయిందలే చూద్దామండి బాగా 4 విజిల్స్ వచ్చి ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇలా మెల్లగా తీయండి కొద్దిగా వేడి ఉంది ఇలాగ ఒక వేరే బౌల్ లోకి మార్చేసుకొని కొద్దిగా చల్లారి పెట్టేసుకొని పిప్పి మొత్తాన్ని పిసికేసి తీసేసుకోండి చేతితోనే తీసుకోండి కొద్దిగా తొక్కుగా అక్కడక్కడ ఉంటుంది కాబట్టి ఏదైనా ఫిల్టర్తో నీట్గా ఫిల్టర్ చేసేసుకోండి టమాటా రసం తీసేసుకొని అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చికొబ్బరి ఎండిమిర్చి జీలకర్ర ఈ పేస్ట్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పి పోసేసుకోండి ఇలా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి వేసుకొని బాగా కలిపేసుకోండి ఉప్పు అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇందులో పచ్చికరివేపాకు కొంచెం తుంచినట్టుగా వేసుకోండి కొద్దిగా పసుపు చిటికెడు పసుపు వేసుకొని తర్వాత ఇంగు కూడా ఒక 2 చిటికెలు వేసేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకోండి బాగా పొంగుతూ ఉడకాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలుగా తరచు చేసుకునే రసంలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంది ఇలా పొంగుతూ ఉడుకుతుంది కదండి ఇంకొకసారి పొంగు వచ్చిందంటే చాలు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర తరుగు దాన్ని వేసేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర తరుగు చల్లేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకొని నెయ్యి బాగా కరగాలి ఎండిమిర్చి చూసుకొని వేసుకోండి కారం ఎక్కువ ఉంటుంది ఇందులో ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి వేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని కరివేపాకు కొంచెం తుంచినట్టుగా వేసుకొని స్టవ్ ఆపేసేయండి ఆపేసి ఏదైనా ఒక స్పూన్తో మెల్లగా కలుపుకున్నట్లయితే ఆ ఆయిల్ వేడికే కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా రసం చేసుకున్నాం కదా అందులో ఈ పోపు వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరంగా ఉంటే టమోటా కొబ్బరి రసం రెడీ అండి కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి ఇలా మరెన్నో రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి